బీజేపీ బీఆర్ఎస్ పార్టీలను ప్రజలు నమ్మే పరిస్థితిలో లేరంటున్నారు కల్వకుర్తి నియోజకవర్గం కాంగ్రెస్ అభ్యర్థి కసిరెడ్డి నారాయణ రెడ్డి. కల్వకుర్తి అసెంబ్లీ సెగ్మెంట్లో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల వైఫల్యాలను ప్రజలకు వివరిస్తూ ప్రచారం చేస్తున్నారు. అధికారంలోకి రాగానే ఇచ్చిన హామీలు అమలు చేస్తామంటున్న కల్వకుర్తి కాంగ్రెస్ అభ్యర్థి కసిరెడ్డి నారాయణ రెడ్డితో బాలకృష్ణ ఫేస్ టు ఫేస్. ఎన్నికల ప్రచారంలో రాజకీయ పార్టీలు బిజీగా ఉన్నాయి. ప్రస్తుతం మనకు కల్వకుర్తి కాన్స్టిట్యూన్సీ సంబంధించి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి కసిరెడ్డి నారాయణరెడ్డి బరిలో ఉన్నారు. వారు మనతో ఉన్నారు, వారితో మాట్లాడదాం. ఎట్లాంటి అంశాలను ప్రజల్లోకి తీసుకెళ్తున్నారు, ప్రజల నుంచి వస్తున్నటువంటి రెస్పాన్స్ తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్, ఎట్లా పబ్లిక్ నుంచి రెస్పాన్స్ ఎట్లా వస్తుంది? బాగుందండి. కల్వకుర్తిలో మేము ఎక్కడ వెళ్ళినా, ఏ గ్రామానికి వెళ్ళినా, ఏ తండాకి వెళ్ళినా కూడా చాలామంది వస్తున్నారు. తండోపతండాలుగా అనవచ్చు, బ్రహ్మాండంగా వస్తున్నారు. ఏ గ్రామంలోకి వెళ్ళినా కూడా 600 గ్రామ జనాభా ఉంది అనుకుంటే అందులో 400 మంది రోడ్డు మీదకి వచ్చేసేసి ప్రచారంలో పాల్గొంటుండ్రు. జనరల్గా కాంగ్రెస్ ఏంటంటే గడప గంటకు కాంగ్రెస్ ప్రచారం అనేది ఉంది. ఇంకా మేము గడపకి వెళ్ళకముందు అందరూ ఆల్రెడీ వచ్చేస్తున్నాం బడి. ఇంకా వాళ్ళు ఇండ్రులో మిగిలింది కొద్దిగా ఓల్డ్ ఏజ్ వాళ్ళు, తిరగలేని వాళ్ళే మిగులుతూ ఉన్నారు. ఆల్మోస్ట్ ఆల్ వస్తుండ్రు. అంటే ప్రజలకు ఒక ఇంటెన్షన్ వచ్చేసింది, మార్పు కావాలని కోరుకుంటున్నారు. అది ఒకటి. నాకు కూడా కల్వకుర్తి ప్రాంతంలో గతంలో చేసిన పనులు కావచ్చు, వాళ్ళతో తిరిగినటువంటి అనుబంధం కావచ్చు, దాన్ని దృష్టిలో పెట్టుకొని వాళ్ళందరూ కూడా మంచి మద్దతు ఇస్తూ ఉన్నారు. పోతున్నామని చెప్తే జనరల్గా ఊరికి వెళ్తున్నప్పుడు చెప్తాం, ఒకరికో ఇద్దరికి నలుగురికి చెప్తాం కదా, వాళ్ళ ఇన్ఫర్మేషన్ పాస్ ఆన్ చేసుకొని వస్తూ ఉన్నారు. బాగుంది. ఇప్పుడు ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ 6 గ్యారంటీ స్కీమ్ల గురించి ప్రస్తావిస్తుంది, ప్రచారం చేస్తూ ఉంది. వాటికి పబ్లిక్ నుంచి రెస్పాన్స్ ఎట్లా వస్తుంది? వాటి మీద భరోసా కలుగుతుంది పబ్లిక్లో? మీరు మాట్లాడినప్పుడు ఏమనిపిస్తుంది? చాలా బాగా రిసీవ్ చేసుకుంటున్నారు. స్టూడెంట్స్కు 500,000 విద్యా భరోసా కార్డు, యువ వికాస్ పేరిట ఇస్తున్నాం. అదొకటి చాలా బాగా చేస్తున్నాం. అట్లనే 2,500 మహిళలకు నెల నెలకు ఇస్తామంటున్నారు కదా, అది చాలా బాగా రియాక్ట్ అవుతూ ఉన్నారు. ఇది మాకు కూడా వస్తుంది, మేము బీద పరిస్థితులు ఉన్నాము, మా ఖర్చులకు ఇవి వస్తాయి, సమస్య తీరుతుందనే విధంగా. కానీ 10,00,000 బీమా చేస్తున్నారని చెప్పినప్పుడు వాళ్ళలో ఒక విధమైన సంతోషం, అంటే మాకు ఖర్చు కాకుండా కొంత వెసులుబాటు ఉంది అనే ఫీలింగు, ఒక భరోసా అన్నట్టు అది వాళ్ళకు. అది చాలా ఇప్పుడు రైతు బంధు మాదిరిగా ఇక్కడ రైతు భరోసా కింద 15,000 ఇవ్వడం అవుతుంది. దానికంటే ఎక్కువగా రైతు కూలీలకు, కూలీనాలు చేసుకునే వాళ్ళకు 12,000 రూపాయలు సంవత్సరానికి ఇస్తామని చెప్తున్నాం కదా, దాని మీద వాళ్ళకు అది చెప్తున్నప్పుడు విపరీతమైన చప్పట్లు కొట్టి మేము మైక్ పట్టుకొని చెప్తుంటే మాత్రం బాగా క్లాప్స్ కొట్టి వెల్కమ్ చెప్తా ఉన్నారు. అయితే కల్వకుర్తి కాన్స్టిట్యున్సీలో దాదాపు ఇప్పుడు 2 పర్యాయాల్లో తెలంగాణ ఏర్పడిన నాటి నుంచి జరిగిన అభివృద్ధి ఏంది, వెళ్తే ఏంది, ఏం చేయాలనుకుంటారు మీరు? అదేవిధంగా సీసీ రోడ్స్ వేపించాం, 57 కోట్ల సీసీ రోడ్లు వేపించింది 2 ఇయర్స్లోనే. అంత మళ్ళీ మీరు వచ్చారు అంటే ఆయన వచ్చాడు, అది కుంటుపట్టిపోయింది. ఒకటే చెప్పాలంటే నిద్రావస్థలు ఉండి ఇప్పుడే లేచిండు ఆయన. నేను అది అంటే బాగుండదు కానీ ఇప్పుడు మళ్ళీ ఎలక్షన్ వచ్చింది కాబట్టి కేసీఆర్ 30 లేపినట్టున్నాడు. డిగ్రీ కాలేజ్ ఆమనకల్కు, ఒక డిగ్రీ కాలేజ్ చేస్తాం, ఆమనకల్కు జూనియర్ కాలేజ్ ఉంది కానీ ఎవ్వడు దీనికి బిల్డింగ్ కట్టలేకపోయాడు, నేను కట్టిస్తానని చెప్పిండు. ఒక పాలిటెక్నిక్ కాలేజ్ కూడా లేదా ఇంత విచిత్రమా ఇక్కడ అనేది మాట్లాడిండు, ఒక పాలిటెక్నిక్ శాంక్షన్ చేస్తామని చెప్పిండు. ఏవేవి వచ్చినాయా మీరు చెప్పండి, ఎవరు చూస్తున్నారా? 5 సంవత్సరాలు అయిపోయింది, ఎవరిది తప్పు? మేము అడిగినాం, మాకు ఇక్కడ చెప్పారు సార్, మీరు చెప్పినాయన్నా చేయండి అన్నాం, మరి చేయలేదు. మరి నిద్రావస్థలు లేడు ఆయన, ఎమ్మెల్యే ఏం చేస్తుండు? కల్వకుర్తి కాన్స్టిట్యున్సీలో అభివృద్ధిలో వెనుకబడింది కాబట్టి ఖచ్చితంగా తన లక్ష్యం అభివృద్ధి అని చెప్తున్నారు. ముఖ్యంగా ప్రత్యర్థులను తాము ఏమాత్రం పట్టించుకోనని కసిరెడ్డి నారాయణరెడ్డి చెప్తున్నారు. కెమెరామెన్ శ్రీనివాస్ కలిసి బాలకృష్ణ, V6 న్యూస్.